నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన విషయం జరిగింది అన్నమాట. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి, అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఢిల్లీలో మాట్లాడుతూ తన రాజకీయ అవసరాల కోసం ఏదైతేనేమి హిందూ అజెండాను నెత్తిమీద పెట్టుకోవడం జరిగింది. ఏం చెప్పాడంటే, రూపాయి నోట్లు ఏదైతే ఉన్నాయో మన రూపాయి నోట్ల పైన లక్ష్మీదేవి గణేశుడు చిత్రాలు ముద్రించాలి అని చెప్పడం జరిగింది. పాపం కేజ్రీవాల్కి ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాడు. వాటిని గురించి తను దేశానికంతా నాయకుడు అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి, ఏదైతే కేజ్రీవాల్ చెప్పినటువంటి 100 రూపాయలు అదే నోట్ల పైన కరెన్సీ నోట్ల పైన లక్ష్మీదేవి గణేశుడు యొక్క చిత్రాలు ముద్రించండి అని చెప్తున్న దానిపైన మనం విశ్లేషించేద్దాం. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమంటే, హిందూ ఐక్యత పెరిగే కొద్దికి మిగతా వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంతసేపు అల్పసంఖ్యాక వర్గాల సంతుష్టీకరణం చేసుకుంటే వాళ్ళకు ఉండేటువంటి చాలా తక్కువ ఓట్ బ్యాంక్ని చీల్చుకోవడం జరుగుతుంది. ఇదే జరిగింది. కాంగ్రెస్ ఒక పక్క చీల్చుకుంటుంది, ఇంకొక పార్టీ ఒక పక్క చీల్చుకుంటుంది, ఇంకో పార్టీ ఒక పక్క చీల్చుకుంటుంది, అరవింద్ కేజ్రీవాల్ ఒక పక్క చీల్చుకుంటాడు. ఈ విధంగా చీల్చుకునేటప్పుడు మిగలదు ఇంకా హిందూ ఓట్ బ్యాంక్ చాలా పెద్దది. 85% ఎక్కడ, మిగిలిన 15% ఎక్కడ. కాబట్టి 85%లో 50% వస్తే చాలు, ఏ రాష్ట్రమైనా దేశంలో ఏ ప్రభుత్వాన్నైనా కూడా హిందువులు శాసించవచ్చు. హిందువులు 50% మాత్రం కన్సాలిడేషన్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో 50% హిందువులు ఏకీకరణం కావడం జరిగింది, ఐకమత్యం కావడం జరిగింది. ఈ కారణం చేత ఆ ఓట్లు చీల్చాలి అంటే తనకు ముస్లిం ఓట్లు కాంగ్రెస్ నుంచి వచ్చే పని లేదు. దాన్ని ఉండేటువంటి ఓట్లను చీల్చినా కూడా దాంట్లో ఎంతో రాదు. కాబట్టి హిందూ ఓట్లు చీల్చేదానికోసము ఎత్తుగడ, ఏదైతేనేమి హిందూ జాతీయవాదం ఖచ్చితంగా వినిపించాల్సిందే. ఆయన దాన్ని చెప్తూ, నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాను, ఆ రాసేటువంటి ఉత్తరంలో రూపాయి నోటు పైన గాంధీ మహాత్ముడు ఉండాలి, పక్కన వెనక పక్కనో పక్కనో గణేశుడు లక్ష్మీదేవి వీళ్ళ వేయాలి, లక్ష్మీ సంపదకు మూలము, గణేశుడు ఆరంభానికి మూలము, కాబట్టి వాళ్ళిద్దరూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆమె చెబుతూ ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, ముస్లిం బాహుళ్య ఇండోనేషియాలో ఉండేటువంటి కరెన్సీ పైన గణేశుడు బొమ్మ ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదని మాట్లాడడం జరిగింది. ఈ దెబ్బకు ముస్లిం ఓటు బ్యాంక్ సై అని కరిగిపోతుంది మన కేజ్రీవాల్ గారికి, మహోదయుడికి. ఆయనకు అర్థం కావటం లేదు. నరనరాన వ్యతిరేకత ఈ దేశంలో హిందూ ఓటు బ్యాంకు పైన ఉండదు కొంతమందికి, అవన్నీ వెళ్ళిపోతాను విషయం. కానీ అతను చేసేటువంటి ప్రయత్నం ఏమంటే, తనకు తెలిసింది ఇంకా కన్సాలిడేషన్ హిందూ ఓటు బ్యాంకు వచ్చేసిందంటే మన పరిస్థితి ఏమీ లేదు, కాబట్టి మనం కూడా హిందూ రాజకీయాలు చేయాలి అనేటువంటి ఉద్దేశం చెప్పడం. ఇదే ఐక్యత మన హిందువులందరూ గాన చేస్తే, రాహుల్ గాంధీ ఇప్పుడే గుళ్ళకు తిరుగుతున్నాడు, సోనియా గాంధీ గుళ్ళకు తిరుగుతోంది, ప్రతి ఒక్కరూ కూడా హిందువులు కాని వాళ్ళందరూ హిందూ అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది, పేర్లు కూడా పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉంది. రేపు హిందూ నామ జపం చేయడం తప్ప వేరేటువంటి అవకాశం లేదు. దానికి మూలము కేజ్రీవాలే. మంచిదే, తప్పని పరిస్థితి, హిందువుల కోసం మెట్టు దిగిరావాల్సిన పరిస్థితి. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి గణేశుడు లక్ష్మి ఏదైతే, అతను కుట్రపూరితంగా చెప్పుండొచ్చు కానీ నేను మంచి ఆలోచన చెప్తాను, భారత కరెన్సీ నోట్ల పైన గణేశుడు లక్ష్మి చిత్రాలు వేయాలని నేను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇది హిందూ ఐక్యతకు ప్రబల నిదర్శనం తెలియజేస్తున్నా. ఈ విధంగానే మనం సంఘటితంగా ఉంటే అంతా విజయాలు సాధిస్తాం. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.